A little boy one time down here in Kentucky, raised way up in the mountains, and he'd never been around where he was a looking glass. Ikkade Kentucky pranthamalo aa parvathalalo oka chinna kurravadu penchabaddadu. Addam tana chuttupatla ఎక్కడ అతను చూడలేదు అద్దాన్ని. చెట్టుకు ఒక చిన్న ముక్క కట్టుకుని ఉంటారు ఉంచారు. అయితే అతను మాత్రమే అన్నాడు దాన్ని చూడలేదు. అతనిక్కడ లూయిస్విల్ కు తన చిన్నమ్మ వద్దకు వచ్చాడు. ఆమె పాత కలపు నగిషితనముతోనున్న ఒక మంచి ఇల్లు కట్టుకుని ఉన్నది. ఒక తలుపుకు నిండుగా అద్దం పెట్టి ఉన్న ఒక పడగదిలోకి వారు వెళ్ళినప్పటికీ పైనుండి క్రిందకు తలుపుకు అద్దం ఉన్నది. గమనిస్తున్నారా? ఆ చిన్నవాడు ఆ ఇల్లు చూస్తూ పరుగులు తీస్తున్నాడు. అతడు ఆగిపోయాడు. ఆ చిన్న జానీ చిన్న జానీని చూశాడు. గమనిస్తున్నారా? అతని తల గీరుకున్నాడు. చిన్న జానీ అద్దంలో తన తల గీరుకున్నాడు. అతను నవ్వాడు. చిన్న జానీ అద్దంలో నవ్వాడు. అతను పైకి క్రిందకు ఎగిరాడు. చిన్న జానీ అద్దంలో క్రిందకు పైకి ఎగిరాడు. చూస్తున్నారా? అతను దగ్గరగా నడిచి వెళ్ళాడు. అతను చిన్న పిల్లవాడి కనుక ఆడుకోగలనని ముందుకు నడిచాడు. నేరుగా వెళ్లి అద్దానికి అతుక్కున్నాడు. అతని తల్లిదండ్రులు అతని గమనిస్తూనే ఉన్నారు. అతని వెనుకకు తిరిగాడు. అమ్మా, అది నేనే అని అన్నాడు. నీవిందులో చుచ్చుకో, అది నీవే. ఏ చిన్న జానీలను నీవు అనుకరణ చేస్తున్నావు? అందులో నీవెవరు? చూశారా, నీవు అందులో ఒకరివి. తిరిగి చూచిన వాటిలో ఒకటి అది. నీవు తెలుసుకున్న మొదటి తప్పిదము, నీవు దాన్ని తప్పు అని పిలుస్తావు. చూస్తున్నారా? వాక్యముతో దాన్ని పరీక్ష చేయి, అది సరికాదో చూడు. వాక్యము అన్నింటినీ పరీక్షిస్తుంది. గమనిస్తున్నారా? వాక్యముతోనే సమస్తాన్ని పరీక్ష చేయండి. యేసు ఆ విధంగా చెప్పాడు. అవునండి, మేలైన దాన్ని చేపట్టుడి, అదే ఆయన నిశ్చయంగా చెప్పినది. దేవుని వాక్యమైన అద్దంలో చూడండి. ఇతర కాలాలలో ఈ మూడు రకాలలో నీవెందులో గుర్తించబడి ఉన్నావో చూచుకో. నోహు దినాల్లో నీవు జీవించినట్లయితే, మోషే దినాలలో నీవు జీవించితే, యేసు దినాల్లో నీవు జీవించితే, లేక వారెవరెవరి దినాలలో నీవు జీవించితే, ఏ వర్గములో నీవు గుర్తించబడతావో ఆలోచించేయి. ఈ రాత్రి దాన్ని ఆలోచన చేయి. తరువాత ఇప్పుడు ఆలోచించేయి. ఇది ఎంతో నిగూఢమైనది, దాని పైకి పరిగెత్తవద్దు. ప్రస్తుతపు నీ యొక్క స్థితి వెనుకు నీవు ఏ వర్గానికి చెంది ఉన్నావు దూచేస్తున్నది. నీ స్వంత తీర్పులే నీవెవరైనా దూచేస్తున్నవి. రెవరెండ్ గారు, దైవ సేవకుడా, కఠినమైన ఆ వివరాన్ని ఆ వివరణను యేసు చేసినప్పుడు ఏ గుంపులో నీ ఉంటివి? ఏంటి ఏంటి ఆయన నిష్కర్షగా వాక్యమేనని గుర్తించబడిన తర్వాత చూశారా? ఆ వివరణ నీవు ఇంకా వినకపోవచ్చును. మనిషి కుమారుడు
ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అక్కడకు ఎక్కిపోవటం మీరేమి చెప్తారు? ఆయన ఎక్కడ జన్మించాడో నాకు తెలుసు అని నువ్వు చెప్తావు. ఆయన తండ్రి నాకు తెలుసు, ఆయన తల్లి నాకు తెలుసును. ఇక్కడైతే ఆయన చెప్తున్నాడు ఆయన ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడో అక్కడకు ఎక్కి వెళ్ళుచున్నాడు అని ఆయన చెప్పుచున్నాడు. అది నీకు మించినదిగా ఉండవచ్చును. అవునండి, కొంత అధికంగానే అది నీకుంటున్నది, నీ కడుపునికి అది పట్టదు. ఈ రోజు అలాగుండవచ్చును. అయితే దేవుని వాక్యమైన అద్దములో చూడు, నీవెక్కడ నిలబడి ఉన్నావో. ఓ మనుషుల మోసం చేయవాడు, అదెన్నడూ నీవు చేయవద్దు. చూడు, నువ్వు ఏదో ఒక ఈ తరగతులకు చెందిన వాడవుతావు. Your present state of mind after listening to this tape proves to you what class you're in. ఇప్పుడు నీ ప్రస్తుత స్థితి, నీ ప్రస్తుత స్థితిలోని మనస్సు, ఇక్కడ కాల్పించే సభకులున్న నీవు, ఇంకా ఈ టేపులు వింటున్న కనబడని స్థితిలో ఉన్న నీవు, ఈ టేప్ విన్న తర్వాత నీ ప్రస్తుత మనస్సు యొక్క స్థితి నీవు ఏ తరగతికి చెంది ఉన్నావో రుజువు చేస్తున్నది. Whether you are a believer in the word and will stay with it, whether you walk down or shut that tape off, నువ్వు ఎక్కడ ఉన్నావో అది నీకు తెలియజేస్తున్నది. నీ వాక్యమందరి విశ్వాసివా, దానితో ఉండు ఉంటావు, నీ వెళ్ళిపోతేవా టేప్ నిలుపు చేయి. That tells what you did. నీవు చేసినది అది నీకు తెలియజేస్తున్నది.